హాయ్, నమస్కారం అందరికీను. ఈవిడ బేలూరు చూసుకొని చెన్నకేశ్వరిని దర్శనం చేసుకొని ఇప్పుడు సకలేశ్వరకు పోతా ఉన్నాము. రెసార్ట్ బుక్ చేసింటి. అక్కడ పోయేకి కొంత లేట్ అయిపోయా. ఎలా అంటే పోయే దవలారు అంత స్మాల్ యాక్సిడెంట్ అయిపోయా. అది లాస్ట్లో నేను వీడియో ఎత్తు ఉన్నాడు, అది అయ్యిందండి. ఆ వీడియో లాస్ట్లో వేస్తాను చూడండి. బేలూరు సకలేశ్పుర రోడ్ అండి ఇది. మేము బ్యాక్ సైడ్ కుకోండి, మాకు అంతోటి తెలియదు. ఫ్రంట్లో కుకోండారు వీళ్ళు చెప్తూ ఉండ్రి. ఆపోజిట్ ఇంకా ఒక బస్సు ఫాస్ట్గా వస్తూ ఉండే, అది ఆరన్ కొట్టుకొని. ఆడ ట్రాఫిక్ కూడా ఏమీ ఉండలేదు, ఇంకేం గుద్దిసే అనుకొని ఉండ్రంట. అంత ఫాస్ట్గా ఉండంట. ఆవిడ సడన్గా అవి లెఫ్ట్కి తిప్పేసే, అక్కడ అంతా పంచర్ అయిపోయేసే రెండు టైర్లు లెఫ్ట్ సైడ్ది. సద్యానికి మాకు ఎవరికి ఏమి కాలేదండి. అక్కడ లోకల్ జనాలు వచ్చేసి మాకు హెల్ప్ చేశారండి. ఇద్దరు చిన్న వాళ్ళు వచ్చిండ్రి, వాళ్ళు బైక్లా తోడుకొని పోయారు అవిని మెకానిక్ దగ్గరికి. అక్కడికి ఆ మెకానిక్ వచ్చి ఇక్కడ రెడీ చేశారండి. వాళ్ళే మెకానిక్ వాళ్ళు చెప్తారు ఇట్లా చాలా ప్రాబ్లం అవుతుంది రోడ్లా, ఇట్లే చాలా వచ్చిండే సేమ్ మీ తరనే అయ్యిండి అవి. వాళ్ళే తోలేకి దిగలంట, అంత ర్యాష్గా వస్తారంట బస్సులు అని చెప్తోండే చిన్నోడు. అక్కడ లోకల్ జనాలు చాలా హెల్ప్ చేస్తూ ఉండ్రండి. అక్కడ చెప్తూ ఉండ్రి ఇక్కడంతా చాలా యాక్సిడెంట్స్ అవుతోంది, బస్ అంతా యాక్సిడెంట్ అయిందంట అదే రోడ్లనే. ఆ బస్సులో జనాలు అంతా చచ్చిపోయిండ్రి, న్యూస్లో అంతా వచ్చిండే మీరు చూడలేదా అంటోండ్రి. దానికి మాకి దిగులెత్తుకునే ఇట్లంతా యాక్సిడెంట్ రోడ్ అయింది అనిపించే మాకి. మకాలు చూసుకుంటుంది నేను ఆ యొక్క చెన్నకేశుడే కాపాడే మనంనే ఇడమ్మ అనే చేతువలత్త. ఆ రోడ్లో వస్తుంటే తుషారుగా రండి, సకలేశ్పుర రోడే వేరే ఉందంట. మేము ఆ రోడ్లో రాలేదు, బేలూరు పోయింది కదండి. ఆ బేలూరు ఇంకా అట్లే సకలేశ్పురకి రోడ్లో వచ్చేసి రంతు హుషారుగా రండి. అందరూ ఏమైనా ట్రావెల్ చేస్తుంటే రంతు హుషారుగా ట్రావెల్ చేయండి. ఇదే టాపిక్ అయిపోయా, ఇప్పుడు టాపిక్ చేంజ్ చేస్తామా. ఇక్కడ రిసార్ట్కు వస్తే రోడ్ అంత బాగలేదండి. ఈడ పక్కపక్కలనే చాలా రిసార్ట్లు ఉండవంతా పెద్ద పెద్ద రిసార్ట్లే. రిసార్ట్లు అంతా అందరే బుక్ చేయాలండి, 15 డేస్ లేకుంటే 1 వీక్ ఉన్నట్లా మనము బుక్ చేయాలా. ఏమి తవారంతా లేట్గా బుక్ చేసి దానికి యావది మాకు సరిగా సిక్కలేదు. ఈ రిసార్ట్ ఒకటి సిక్కే మాకి, ఎట్లుంది అని చూస్తాం రండి. ఆ రూమ్స్ అంతా ఎంత రేటు, ఒగ్గురికి ఎంత ఆయా, అవంతా లాస్ట్లో చెప్తాం. లాస్ట్ గంట చూడండి. మాకు 2 రూములు సిక్కే, మాకు 3 రూములు కావాల్సి ఉండే. చూడండి అక్కడ ఒక రూము అనేక, ఇక్కడ ఒక ఎంట్రన్స్ లోనే ఒక రూము. ఆ ఎక్కువలు ఎంట్రన్స్ లో ఉండే రూమ్ లా ఉండ్రే. మేము ఇక్కడ ఇక్కడ చూడండి స్విమ్మింగ్ పూల్ అంతా ఉంది. ఇక్కడ అంటే అంతా నడల డైనింగ్ హాల్ అంతా ఇక్కడే ఉండేది. అంటే మాకు అక్కడే సిక్కే, అంటే స్టెప్స్ ఎక్కల దిగల. మేము పోతేనే ఫస్ట్ భోజనం చేసి అనేక రూము చెక్ఇన్ చేసి అంటే బాగుండేదంతా. ఫుడ్ ఏమో చాలా బాగుంది, నాన్ వెజ్ ఉండే. మేము వీళ్ళంతా నాన్ వెజ్ తినలేదు. ఎలా అంటే ఆ టైంలోనే దేవ మాల వేసినింది, ఆ టైంలో మేము పోయినింది. శబరిమల పైసి వచ్చినాకే ప్రసాదం తీసుకొని అనేక నాన్ వెజ్ తినాలనింది అంటోండ్రి. దానికి వీళ్ళంతా ఎవరు నాన్ వెజ్ తినలేదు. ఇప్పుడే ఒక ఇన్సిడెంట్ అయ్యింది, ముట్టెకు పోకూడదు అంట మేమంతా చెప్తూ ఉంటుంది. శబరిమల వీడియో ఉంది చూడండి, డిస్క్రిప్షన్లో వేసింటాను, ఎవరో చూడలేదో అది చూడండి. ఇంకా నెక్స్ట్ డే దేవస్థానం పోవాలా అన్నపూర్ణేశ్వరి హొరనాడుకి, దానికి వద్దు అంటూ ఉంటుంది. నాన్ వెజ్ ఐటమ్స్ చాలా ఉండే, బిర్యానీ చూస్తేనే
కావాలా అనిపిస్తూ ఉండంట, చేతు చెప్తుండే టెంప్ట్ అవుతోందమ్మా అంటుండే. సరే ఓకే ఇది అంటుండే అనే ఆ చేతు. ఎవరు తినలేదు నాన్ వెజ్ అంతా వెజ్. అక్కడ ఉండేవాళ్ళు రిసార్ట్ వాళ్ళే ఇవాళ మీరు తింటలేదు అంటాం అడుగుతుండ్రీ. దానికి ఏం లేదు, దేశానికి పోవాలా మేము రేపు, దానికి మేము తింటలేదు వెజ్ వెజ్ తింటున్నాము అంట. వెజ్జే బాగుండే టేస్ట్గా, దానికి నాన్ వెజ్ ఎంత బాగుంటుందో అంటుండ్రీ. నెక్స్ట్ టైం ఇక్కడికే వస్తాము అంటుండ్రి చేతి వాళ్ళంతా. నాన్ వెజ్ తినొచ్చు కదా అనేసి, ఏమో వెరైటీగా ఉందంట నాన్ వెజ్ తాగుతుంది. సల్వా దిగులు శ్రయానికి అనేక. ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ అండి మంగళూరు బోండా అని కాఫీ టీ. ఇక్కడ చాలా కాఫీ టీలు నేను బాగా కాఫీలు చాలా తాగినాను నేను ఇక్కడ. అనేక అవంతా అయినాక ఇక్కడ ఈవినింగ్ అట్లా ఒక వాక్ పోతుమే చూడండి, ఇక్కడ అంతా బాగుంది ఇక్కడ ఉయ్యాలంతా అంతా ఆత్మే మొబ్బై పోయింది. అనేక ఏమో చెప్తాను చూడండి, అవునా 30 feet మాకే కావాలా అవి జోరుగా తోయి అక్కడ గంట పోవాలా. ఇక ఇక్కడ చూడండి ఈ చిన్నాడు ఏమైనా చేస్తాడారా. దీంట్లో అందుకో మేము నేను ఆ యొక్క తిరిగింది అయ్యో అని నడిసేకే కాలేదు పడిపోతూ ఉంటుంది. ఆ యొక్క మాన్ పడుకొని నించుకొని దానికి ఇక్కడంతా మేము ఆడుకోవాలని ఉంటుంది. అంటే నెట్వర్క్ లేదండి ఇక్కడంతా. ఇక్కడ అనేక ఆఫీస్ ఇక్కడ ఆఫీస్ దగ్గర అనేక డైనింగ్ ఏరియాలో మాత్రమే నెట్వర్క్ ఉండేది. మంచిదే కదండి అక్కడంతా అట్లా. ఇలాంటే మొబైల్ పట్టుకోవాలని అందరూ కూకొని ఉంటారు, ఎంజాయ్ చేసేసేయలేదు. ఫైర్ కనిపిస్తున్నారు, 7 o'clock అయింది. ఇక్కడ ఎవరు లేదు, స్విమ్మింగ్ పూల్ ఇక్కడే ఉండేది. అది డైనింగ్ ఏరియా, అక్కడే రూమ్స్ ఉండేది పైన. అటు పైన ఫైర్ కనిపిస్తున్నారంట. ఇదంతా రూమ్స్, ఇక్కడ ఎవరులే మేమే ఉండేది. శ్రయా అక్కడే జాస్తి జనాలు ఉన్నారు. ఇక్కడ మేము పెప్పర్ మష్రూమ్ అనేక ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటున్నాయి శ్రయానికి. పెప్పర్ మష్రూమ్ లా ఉత్తమ బఠానీలనే ఉండే, అది తినే కాలేదు మాకి. అంటే పెప్పర్ మష్రూమ్ బాగుండే. ఇక్కడ మాత్రానికి ఇది డ్రింక్స్ అంతా అలౌ లేదండి, దానికి ఇక్కడ ఎవరు లేదు మేమే ఉంటుమే. అని ఇంకా అక్కడ మేము నేను చూపిస్తుంది కదండి, అక్కడ చాలా జనాలు ఉండ్రి. 2 buses వచ్చిండ్రి అంతా ఆఫీస్ వాళ్ళు స్టాఫ్ ఏమో అట్లా అనేక స్టూడెంట్స్ అట్లుండ్రి. ఇక్కడ చూడండి ఇక్కడ అక్కడ డ్యాన్స్ ఆడుతుండారు. అక్కడ మాత్రం మ్యూజిక్ వేసిండ్రి, అక్కడంతా డ్రింక్స్ లేదు. ఇక్కడ మేము చూసుకొని ఎంజాయ్ చేసుకొని ఉంటుంది నేను ఆ యొక్క. డిన్నర్కి ఏమేమి అక్క చేసినారు? రొట్టి దోసకాయ. ఇది ఇదేమక్క? ఇది అల్సిన కాల్ది పల్లి.
ఈ రెసార్ట్లో ఫుడ్ చాలా బాగుందండి, ఎక్కడ టేస్ట్ చేసి చెప్తోంది. రూమ్స్ అంతా బాగుండవి, సపరేట్ వీడియోస్ ఇస్తానండి రూమ్ టూర్. ఫుడ్ బాగుంది కదా అక్కడ. మీదేం స్పెషల్? మీరేం వేసుకోవచ్చు? అదేం అది కాదు, అది రోటీ కాదు, అది మంగళూరు నాన్ వెజ్ చేస్తారు అది కదా, రొట్టి. తిని చూడన్నా బాగుందా చెప్పండా. బాగుందా? బాగుంది. ఓకే శయన్, ఎక్కడికి పోయి వస్తావి? నేను ఏడిపోతాను, నాది ఇదొక ప్రాబ్లం అండి. ఫుడ్లా లెమన్ వేసిండరా, గోడంబి వేసిండరా అనేసి, పలావ్లా వేసిండ్లే, అండ్ ఇంకా కుర్మాలా పల్యాల్లో అంతా వేసిండారంట. అవంతా వద్దు అండ్రి, వాళ్ళే లెమన్ వేసింటాము టేస్ట్కి అనేసి. అంతా బాగుండంట, నాకు పలావ్ బాగుండే. ఈడు మాత్రంగా బాగా తింటుని పలావు, అనేక వైట్ రైస్, అనేక పెరుగు తింటుని. ఇంకా వీటిలంతా వేసింటారు, రసంలను వేసింటారంట, ఇంకా అవంతా తినలే నేను. బాగుండే ఫుడ్ ఏమో నాకు, అందరు వీళ్ళకంతా ఇష్టమాయా ఫుడ్. లెమన్ డిన్నర్ అయినాక మేము పోయి పండుకొని ఇస్తామండి, వడ్డీ చూస్తాము. ఇది పొద్దునే వ్యూ, స్విమ్మింగ్ పూల్ అన్ని నీళ్ళు. ఇది 6:30 ఇలా పొద్దున్న 6:30. ఇది నైట్ క్యాంప్ ఫైర్ వేసింటే ఎక్కువ కాల్ ఉంటుంది కదా, అది ఇక్కడ రూమ్స్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు అక్కడనే తోడుకొని మంచి అక్కనే నేను అట్లా వాకింగ్ అట్లా ప్లేసి వస్తాను. ఆడుంది రూమ్ అది. అక్కడ ఉంది రూమ్ అది. పోవచ్చు, ఈ పక్క రావచ్చు. ఆ పక్క ఎంట్రన్స్ మనం వచ్చింది. ఇదంతా బైక్స్, బైక్ రైడర్స్ వచ్చినట్లున్నారు ఇక్కడ చూడండి. బైక్ రైడర్స్ బైక్స్. ఇదంతా గేమ్స్ ఏరియా, క్యారమ్ అనేక నైట్ అది అంతా ఆడుతుంది కదా అది. ఈడ రూమ్స్ ఉండవు అంతా. మనం టిఫిన్ చేయాలంటే అక్కడే పోవాలండి, అక్కడికి. అక్కడికి పోవాలి టిఫిన్, అక్కడే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అక్కడ వేసింది. అక్కడ ఉంటుంది అక్క. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. పదమాక వాకింగ్కి ఇక్కడ అవునా? నేను 5:00 వెళ్ళేసి చేతులేసింది లేదు అంతా.
ఆడేదేమో కదక్కా. ఉందా ఏమన్నా? ఇదేమేమో బైక్స్ ఉంది, అవార్డ్స్ ఉంది చూడండి అంటావు. ఇవంతా రూమ్స్, ఇదంతా రూమ్స్ ఉంది, అంతా రూమ్స్. అక్కడ ఉండేది మంజాక్ ఉండవండి ఉండేది. ఇట్లా పదమ్మగా ఇక్కడంతా చైర్స్ వేసినారు. ఎలుగైపోయా ఆడాను. ఎవరంతా మాలే ఉంటారు అక్క. ఇది జీపు వాళ్ళు ఏమి ట్రెక్కింగ్ తోడుకొని పోయేదేమో. ఇది వాళ్ళదే. ఇది చూడండి ఇక్కడ ఉంది స్టోన్ వ్యాలీ రెసార్ట్ నంబర్. అది ఇక్కడ ఇంకా స్టార్ట్ చూడండి రెసార్ట్. ఇట్లా ఇంకా వచ్చింది మనము. ఇక్కడ చూడండి ఇక్కడ బాగుంది. మౌంటైన్స్, ఫాగు. అక్క టైం ఆక చూడంతా 7 అయిందా? 6:38 అయింది చూడండి. బాగుందా? మంచిపోతా మంచి మంచి ఫాగ్ చూడండి. 2 బస్సులు వచ్చిండారు. ఈ కుక్కలు మాట్లాడుతూ చూడట. ఇక్కడ ఇక్కడ కుక్కలు ఉండవి, అక్కడ కుక్కలు మాట్లాడుతున్నారు. ఇదంతా ప్లే ఏరియా బిడ్డకి. ఇదంతా ప్లే ఏరియానే. ఇదంతా గేమ్స్. చేతు ఆడుతుంది అనింది, చూస్తాము ఎట్లా ఆడుతుందో. ఇది హై, చాలా హైట్ ఉంది ఇది. ఇది పైన ఉండేది చాలా హైట్. ఇది కింద ఉండే లెవెల్లో ఆడచ్చు చేతు. మనం ఆడదామక్క. దిగులత కొట్టింది. ఓకే, ఇదే కనెక్ట్ ఉంది ఆడమేకా. నేను చాలా దిగులు ట్రై చేయాలా, చూస్తాం అవుతాయి ఆడదాం. అదే అంతకి ఇదంతా ఉంది ఆడ బోటింగ్. అది జిప్ జిప్ లైన్. ఇలా కుక్కలు బాబా బాబా మేము నైట్ ఇదంతా ఆడుతుండే. ఇది మాత్రం బాగుండేది. వా చాలు కుక్కలు ఒక్కతో చూపించిస్తాను అండి. కుక్కలు మనమే వదులుతా ఉండదే. ఆ ఇవి ఉండండి. భోజనం పెట్టిండారో తినడా? మీద అయిపోయినా? నువ్వు తింటూ ఉండవా? నువ్వు సైలెంట్ అవుతరా? చార్లీ తరం. హాయ్ చార్లీ. ఇది వేరే బ్రీడ్. ఇక్కడ ఉంచుతరం అక్కడికి పోదాం మేడం. దీంట్లో అంతా ఆడుతమే. నేను ఆ అక్క అని ఇంకా ఆ చేతు వచ్చిండ్రే ఆ టైంలో ఆడుతమే. చూపిస్తాను ఉండండి. ఇది జిప్ లైన్. ఇట్లే పోయి నీళ్ళ పొడేదంట. అక్కడ ఇంకా వచ్చేది బోట్లో చెప్ప ఉందడా, దాంట్లో వచ్చేది. అదంతా ఆడొచ్చుగా ఉండే. మేము హొర్నాడు పోల్స్ ఉండే టైం అవుతుంది అనేసి మేము ఆడ బిర్నా ఇడాల్సి ఉండే. దానికి మేము అవంతా ఆడలే. ఇవిడేమైనా ఎవరైనా ఉండి ఉంటే మేము ఆడింటమో ఏమో. అక్కడ ఎవరు ఉండలేదు. బాగుండే నేచరు. పొద్దున్ననే
మొంజు మొంజు తర ఉండే, మేమే వాకింగ్ చేసుకోండి, ఎవరు ఉండలేదు అడ చూడండి. అక్కడ ఉయ్యాలు ఉందడ, అదే టైర్లా కట్టిండ్రి టైర్ది. నేను మొంజ ఆడతమే, మేము చాలా జోరుగా ఆడలేదు, మెత్తగా ఆడతమే, ఏమో నీళ్ళ పోయినట్లే ఉండే. మొదలే నీళ్ళు అంటే నాకు దిగులు, దానికి నేను మేము చాలా ఆడలేదు, వచ్చేసి మీ ఎవరు వేరే ఉండలేదు, పోయి పొడిపోతే ఏమే అనేసి. ఇక చూడండి మడ్ వాలీబాల్ ఉంది, ఇక్కడంతా ఆడుతుండ్రి, మేము చెక్అవుట్ చేసినాడు, బాగుండే. మేము అందరూ ఆడాల్సి ఉండే, అందరూ గ్రూప్ పోతే, ఫ్యామిలీ పోతే బాగుంటుందండి, ఇక్కడ ఆడేకి ఫ్రెండ్స్ కజిన్స్ అంతా పోతే ఇక్కడ ఇట్లంతా ఆడితే బాగుంటుంది. ఇక్కడ సన్నగా వాటర్ ఫాల్స్ అంతా ఉండే, బాగుండే ఇన్నేకి ఆ సౌండ్ అంతా. చూడండి ఆడంతా బ్లాక్ బ్లాక్ ఉంది, ఏమో గలీజ్ అనుకుంటున్నా, ఆడ గలీజ్ కాదండి, అది ఫిష్ లు అంత గుడ్డగా సేర్కొని ఉంది అంతా. ఆడాడ అట్లా ఉండాడ ఫిష్ లు సాకుతుండారా ఏమో వీళ్ళు. ఆ యొక్క ఉయ్యాలాడుతాను చూడండి, నేను ఆడుతునే మెత్తగా ఆడుతమే, ఇంకా నీళ్ళ పొడుతుంటే ఆడ ఎవరు లేదాడ హెల్ప్ చేసేకి, ఎత్తుకొని వచ్చాక మనమే అనేసి మేము మెత్తగా వచ్చేసి అక్కడ ఆడదాం రండా అనేసి వచ్చేసి. దానికి నా ఇదే బాగుంది, ఆడేకి మజా ఉండేది. తిరిగా ఇక్కడ వచ్చి మేము ఇది ఆడతమే, బాగుండేది అంతా. నన్ను ఆడ మేము సిన్బిడ్డల తర ఆడుకోవాలని ఉంటుంది, నేను యొక్క ఉయ్యల్లా అనేక ఇవంతా ఆడుతూ ఉంటుంది చూడండి. మేము ఇట్లా ఆడుతూ ఉంటుంది అనేక అవన్నీ వచ్చే కింగ్స్ వేసుకొని అట్లే డైనింగ్ ఏరియాకి పోతుంది, కాఫీ తాగదాము అంట. ఇక్కడే చూడండి వాళ్ళ రూమ్ ఉండేది, ఆ ఎక్కువది వాళ్ళది సింగిల్ బెడ్రూమ్, సిన్గా ఉంది అది రావంతా. మేము ఉండేది ఆడ రెండు మంచాలు ఉండవి, పెద్దగా ఉంది అది హాల్ అంతా, బాగుంది అది పెద్దగా, ఒకే దగ్గర సిక్కింటే బాగుండే. మేము రెండు లేట్గా చేసేసి కదండి బుక్ దానికి, రెండు సిక్కే మాకు, మూడు కావాల్సి ఉండే, దానికి ఫుల్ అంతా బుక్ అయిపోయిండే రూమ్లంతా, ఇదే ఎక్కువ మాకు సిక్కిండేది. బాగుంది రూమ్స్ అంతా, వాళ్ళ స్టాఫ్ అంతా బాగుండరు, ఏమైనా చెప్తే తక్షణం తెచ్చిస్తుండ్రి, అదంతా చేస్తుండ్రి. ఇక్కడ చూడండి ఫుల్ గ్రీన్గా బాగుండే సో నేచర్ చూసేకి, సైలెంట్గా ఉండే. మేము పొద్దున్ననే వస్తుంది కదండి, ఆడ ఎవరు ఉండలేదు, బాగుండే. ఇంకా జనాలు అంతా లేస్తే వచ్చేసి సనారం అంత క్రౌడ్ తర అనిపించేసి ఇక్కడ డైనింగ్ ఏరియాకి వస్తుంది. నేను అయినా కాఫీలు తగింది ఆడ పెట్టేసిండ్రి కాఫీలు, అంటే ఆడ కాఫీ ఎత్తుకొని ఇట్లా వస్తేనే ఆడ ఆరిపోతూ ఉన్నాను, అంత సలు ఉండే ఆడ. అంటే కాఫీ స్ట్రాంగ్గా బాగుండే అండి, మేము చాలా తాకుతుంది నేను అయన్నా, ఆ యొక్క నాకు పొడుతోంది కాఫీ, నేను వీడియో ఎత్తా ఉండి కదా దానికి పొట్టిస్తాను ఉండు అనేసి పొడుతోంది చూడండి. బిసి బిసి కాఫీ తాగరాండి నా జొత్ల, ఆ యొక్క మీ కాఫీ టీ అంతా ఏమి తాగేలేదు, మా నాకోసం పొట్టించే. ఇక్కడ పాలంతా ఉందండి, ఇక్కడ మేము ఎడుకుని కాఫీ తక్కువని ఉంటుంది. అట్లే మాట్లాడుకోని ఎడుకుంటుంది అని ఇంకా చేతును బిడ్డొచ్చి. అక్కడే చూడండి ఆడే రూమ్ ఉండేది అక్కడ. పొద్దునే పాలు తాకుండా చిప్స్ తినుకొనుకోని ఉండే, పాలు తాగనేలేదు, ఒకటి తక్కి తినిపిస్తాము అనేసి అనిపిస్తుంది. ఇక్కడంతా మేము వాకింగ్ చేసుకొని అట్లే ఆడకపోతూ ఉంటుంది. అట్లే చూడండి మేమేమేమి ఆడతామనేసి. Like tall buildings
as the chemicals they take us higher. The night's young, it has just begun, as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. Running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The glass so loud as the hours pass. We're gonna do it all again. ఫుడ్ సూపర్గా ఉండే, బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ బాగుండే కదా, అది ఇడ్లీ వడే, దానికి చట్నీ అంతా సూపర్గా ఉండే, టమాటో చట్నీ బాగుండే అండ్ నార్మల్ చట్నీ ఒకటి, తెంకాయ చట్నీ ఒకటి, ఇడ్లీ ఫుల్ సాఫ్ట్ సాఫ్ట్, బట్ ఉద్దీన్ వడే మాత్రం క్రిస్పీగా సూపర్గా ఉండే, అది మాత్రం మమ్మీ టైప్ సూపర్గా ఉండే. సేమియా కూడా బాగుండే, మమ్మీకి సేమియా బాత్ అంటే మమ్మీకి ఇష్టము, పొంగల్లో సూపర్ ఇష్టము, మీకు ఇష్టము. చేతికి వచ్చేసి కేసరి బాత్తో తినింది ఆడ, చేతు వచ్చి కేసరి బాత్ ఉప్పిట్ అంతా టేస్ట్ చేసింది. ముద్దు కొడుకు చూడాడా, ఇడ్లీ గోగుడు తిని ఇంకా అర్థం అట్లే పెట్టిన్నాడు, ఇంకా ఒక వాడే అట్లే పెట్టిన్నాడు. మీకు కాఫీలో బాగా ఎంజాయ్ చేసిండారు కదా మీరు ఇక్కడ, ఎలాంటి మీరు కాఫీ ఎస్టేట్ కదా ఇక్కడ అంతా ఉండేది, సో వాళ్ళు ఫ్రెష్గా ఫుల్ కాఫీ ఇదంతా వేసి మీకు వాళ్ళు ఫిల్టర్ కాఫీ చేసినారు కదా, మీకు దానికి ఇష్టం అవుతుంది. నేను మీ డాడీ అదే అర్లీ మన వాకింగ్ ఈ క్లైమేట్ దీనికి అంతా బాగుంటుంది. ఏమంటే వాకింగ్ ఇక్కడ ఏమంటే స్టోన్ వ్యాలీ రిసార్ట్కి బాగుంది వ్యూ అంతా, మీన్స్ నడుచుకోపోయేకి పరేడ్కి అంతా ఒకటి బాగుంది, అడంతా వ్యూ అంతా. ఇంకొక బోటింగ్ ఉంది, ఒకతర నీళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, స్వింగ్ అంతా ఉంటుంది, బాగుంటుంది ఇడంతా. అంటే బోటింగ్ దీనికి బాగుంటుంది, బట్ బోటింగ్ లవర్స్కి వాటర్లో ఎంజాయ్ చేసేవాళ్ళకి బాగుంటుంది. స్విమ్మింగ్ పూల్ కూడా బాగుంది ఇడ. రూమ్సా? రూమ్స్ మాత్రం బాగుంది, అది 4 పర్సన్కి ఫ్యామిలీ అంతా పోతే సూపర్గా ఉంటుంది. రూమ్స్ అంతా బాగుండే, బాల్కనీ వ్యూ వచ్చి బాగుంది. అర్లీ మార్నింగ్ పొద్దున్నే లేచిన తక్షణం వ్యూ ఫుల్, మాన్లు ఇదంతా ఎస్టేట్ అంతా చూడొచ్చును, ఆడ క్యాంటీన్ చూడొచ్చును, ఫుడ్ కో ఇది, ఇక్కడ ఫైర్ క్యాంప్ అంతా వేసిండ్రు కదా నైట్ అంతా, నైట్ అంతా ఫైర్ క్యాంప్ అంతా చూడొచ్చును, పొద్దున్నే అంతా చూడొచ్చును, బాగుంది. పర్ పర్సన్ వచ్చి 3,400 ఛార్జ్ చేస్తారు, విత్ ఇంక్లూడ్ విత్ రూమ్ ఈ ఫుడ్ ఇది అంతా, 3 టైమ్స్ ఫుడ్ అన్లిమిటెడ్ ఇదంతా బాగుంది. బాగుండే, మమ్మీ వాళ్ళు వచ్చి సింగిల్ బెడ్రూమ్ కదా, ఆ వ్యూ ఇదంతా రౌండ్ బాగుంది. ఏంటంటే రౌండ్ కంజెస్టెడ్ టైప్ ఆడా, బట్ ఓకే బాగుంది, ఆరామ్స్ స్టే చేయొచ్చును. బట్ ఎండ్ ఆఫ్ ది డే రూమ్లోనే ఉండకూడదు, ఈడ వస్తే స్టోన్ వెల్ రిసార్ట్కి వస్తే ఈడ అంతా అవుట్ సైడ్కి అంతా వచ్చి వ్యూ చూసుకొని ఇట్లా అంతా ఫైర్ క్యాంప్ వేసి ఉంటారు, ఆడ వాటర్ ఫాల్స్ ఇదంతా ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, ఆడంతా డ్యాన్స్లు ఆడుకొని ఇక్కడ అంతా చూసుకుంటూ ఉంటారు. అట్లా ఫ్యామిలీ వస్తే బాగుంటుంది, సో ఫ్రెండ్స్ ఫ్యామిలీలు అంతా వస్తే ఒక 5 to 10 పీపుల్ రావాలి. అవుడు ఏమవుతుందంటే గెట్ టుగెదర్ టైప్ పార్టీ టైప్, రెండు ఇక్కడ 2 బస్సెస్ వచ్చిండే అది మన ఇది, వాళ్ళు ఏమంటే కంపెనీల నుంచి ఒకటి వచ్చిండే, ఇంకొక ఫ్రెండ్స్ అట్లంతా వచ్చిండ్రీ, కాలేజ్ ఫ్రెండ్స్ అంతా బాగా ఎంజాయ్ చేసారు ఫైర్ క్యాంప్ ఇట్లంతా బాగుండే ఫుడ్ అంతా. బట్ మీకు మనకు కావాల్సింటే అడిషనల్గా మనం నిన్న ఆర్డర్ చేసాం కదా, మనం వెజ్ అనుకోండి, వెజ్లో మనం మేము మనము నిన్న మష్రూమ్ పెప్పర్ ఒకటి, అమ్మిటికి ఫ్రెంచ్ ఫ్రైస్, కోక్ ఇవన్నీ ఆర్డర్లు అన్నీ చేసుకొని మనం సపరేట్గా ఈవినింగ్ స్నాక్స్ అయిపోయారు. సో అది కావాలంటే ఎక్స్ట్రా అడిషనల్, అది లేదు అంటే 8:30 ఒక ఏకిత డిన్నర్కి స్టార్ట్ చేస్తారు, బాగుంటుంది. నెట్వర్క్ ఒకటి ఒకటి అంటే డ్రాబ్యాక్ అంటే నెట్వర్క్ ఒకటి, నెట్వర్క్ మాత్రం వీడు వచ్చేలే, వస్తే మాత్రం రిసెప్షన్లో ఒకటి, వీడు కెఫ్ట్ ఏరియా చూస్తాడు అప్పుడు, ఇదంతా కెఫ్ట్ ఏరియా మాత్రం, కెఫ్ట్ ఏరియాలో మాత్రం ఒక సిగ్నల్ వస్తుంది, అది ఆటోమేటిక్ మనం నెట్వర్క్ ఊరికే వైఫై మొబైల్లో క్రియేట్ అయిన తక్షణం అదే ఆటోమేటిక్గా పిక్ అవుతుంది కదా.
రిసెప్షన్ లో వస్తుంది నార్మల్ గా. బట్ ఏంటంటే కింద రిసెప్షన్ ఇది స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇంకా అవుట్ మనం ఆడుతుంది కదా ఆడంతా స్వింగ్ ఇదంతా వాటర్ ఫాల్స్ ఇదంతా బోటింగ్ అంతా అక్కడంతా వచ్చలే ఏంటంటే అది ఒకటి. బట్ మంచిదే కదా ఫుల్ ఏమంటే ఫ్యామిలీ ఫుల్ అంతా గెట్ టుగెదర్ గానే ఉంటాం, ప్యాక్ గా మాట్లాడుకోని ఉంటాము, మొబైల్ లోనే ఉండలే. లేదంటే ఒక మమ్మీ చేతి ఒక మొబైల్ అని మీరు ఒక మొబైల్ నేను ఒక మొబైల్ అందరూ ఆడాడు స్ప్లిట్ అవుతాం. నేనా నేను లేదు దానికి మొబైలే ఇచ్చేడి. నేను యాక్చువల్లీ యూడు చూస్తా ఉన్నాను మార్నింగ్ అయ్యి కదా దానికి నెట్వర్క్ వస్తా ఉందా లేదా అని ఈడు ఇద్దరు ఆపరేట్ చేసి చూస్తా ఉన్నాను ఇడు వచ్చిందా లేదా నెట్వర్క్ ఉందా లేదా అని. అంతే ఎంజాయ్ చేస్తుంది. నాకి నా చూడే ఎవరు ఎంజాయ్ చేసి నేను చూపి అండా ఎంజాయ్ చేయండి చూడండా వాడు ఎంజాయ్ చేసింది బాగా అంతే. ఈవిడ 11:30 మేము చెక్అవుట్ చెక్అవుట్ అయిన దక్షిణము టెంపుల్ యా టెంపుల్ చెప్పండి ఏ ఒర్నాడు ఎస్ ఎస్ చిన్ను అడుగు శ్రేయన్ అడుగు యాడికి పోతా ఉండేది శ్రేయన్ మనం ఎక్కడికి పోతా ఉండేది టెంపుల్ అను ఒర్నాడు టెంపుల్ అన్నమ్మా టెంపుల్ అను ఎస్ సరి అక్కడే ఆల్ట్ అదైన దర్శనం రేపు బ్యాక్ టు బెంగళూర్ బాయ్ బాయ్. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈవిడు నెక్స్ట్ హొర్నాడుకు పోతా ఉన్నామండి, నెక్స్ట్ వీడియోలో వస్తుంది హొర్నాడు. ఈవిడు వీడియో వస్తుంది చూడండి, మే యాక్సిడెంట్ టైంలో నేను వీడియో ఎత్తు వండింది. ఓకే అండి, ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఓకే అండి, టేక్ కేర్, బాయ్ అండి. వాడు ఎంత స్పీడ్ గా వచ్చే బస్సు.